హలో యువర్స్, వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమాక్ష. సో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే మనకి అఫీషియల్గా అయితే విడుదలైందండి. సో తెలంగాణ టెట్కి సంబంధించి, టీఎస్ టెట్ 2024కి సంబంధించిన. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు, ఎస్జిటి వాళ్ళకి ముందు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వడం లేదు. ముందే మనకి మ్యాథ్స్ సైన్స్ నుండి స్టార్ట్ అవుతుంది, ఎస్ఏ వాళ్ళ నుండి మనకి ఎగ్జామినేషన్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్తూనే ఉన్నాను ప్రతి వీడియోలోను ఎగ్జామ్స్ వాయిదా పడవని. సో లాస్ట్లో కూడా ఒక వీడియో వేసుకున్నాం మనం, నిన్నే ఒక వీడియో వేసుకున్నాం, ఆ వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. సో ఎవరికైతే మనకి ఎన్నికల షెడ్యూల్ టచ్ చేస్తూ ఉన్నాయో, సో ఆ ఎగ్జామినేషన్స్ మాత్రమే పోస్ట్పోన్ అవుతాయని చెప్పి. సో ఆ ఎగ్జామినేషన్స్ మాత్రమే మీరు షెడ్యూల్లో చూడొచ్చు క్లియర్గా. ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. సో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి, ఫస్ట్ టైం విజిట్ చేస్తే. ఇంకోటి ఏంటంటే, సో టైం లేదు కాబట్టి మనకి 20 నుండే స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి చాలామంది మ్యారథాన్ క్లాసెస్ చేయమని చెప్తున్నారు. సో ఆల్ ఇన్ వన్ అని చెప్పి మొత్తం సైకాలజీ మెథడ్స్ అన్నీ చెప్పి ఒక క్లాసెస్లో చెప్పండి మేడం, ఒక వీడియోలోనే మొత్తం అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఇంపార్టెంట్ అని అని అడుగుతున్నారు చాలామంది రిక్వెస్టెడ్గా. సో మీకు మండే నుండి మీకు డైలీ మీకు యూట్యూబ్లోనే ఫ్రీ క్లాసెస్ అనేవి వస్తాయి. ముందు నేను సైకాలజీ స్టార్ట్ చేస్తాను, బోత్ పేపర్ 1 పేపర్ 2కి కంప్లీట్ అయ్యాక మీకు కంప్లీట్గా ఒక వీడియోలో పార్ట్స్ రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో అందుకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా ఫాలో అవ్వండి, డైలీ ఫాలో అవ్వండి. అలాగే ఇది కూడా అడిగారండి చాలామంది, సో మరి టైం లేదు కాబట్టి ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఏమైనా తగ్గించండి మేడం ప్రైజు, ఆఫర్స్ ఏమైనా పెట్టండి అంటే ఆఫర్స్ కూడా ఉన్నాయి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా మన యాప్లో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ఆఫర్స్ అనేవి ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఎలా జాయిన్ అవ్వాలంటే ఒకసారి నేను లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడ సో షెడ్యూల్ మీ ముందుందండి, తెలంగాణ సంబంధించి అఫీషియల్ షెడ్యూల్. సో మనకి ఇక్కడ 20 నుండి స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇక్కడ మనకి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. మెయిన్గా వచ్చే ఏవైతే మండే నుండి మీకు డైలీ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, మార్నింగ్ సెక్షన్లోనే మార్నింగ్ టైంలోనే అప్లోడ్ చేస్తాను, దాన్ని ఫాలో అవ్వండి. ప్రతిదీ కూడా ఇప్పటి నుండి ప్రతిదీ ఇంపార్టెంట్ మాత్రమే మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అన్నమాట, ఫ్రీగానే ఉంటుంది యూట్యూబ్లోనే. బోత్ క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళు, క్లాసెస్లో జాయిన్ అవ్వకుండా ఎవరైతే హోమ్ ప్రిపరేషన్ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నారో ఇద్దరు కూడా సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీడియోస్ చూసి వెళ్ళాలి ఎగ్జామ్. సో అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ తక్కువ టైంలో. మెయిన్గా మనకి ఒక త్రీ పేపర్స్ అయినా మీరు సాల్వ్ చేసుకుని వెళ్ళండి. సో ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఎలా ఇవ్వాలి, ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఏ విధంగా మనం అటెంప్ట్ చేయాలనేది నేను వీడియో చేశాను. వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అలాగే ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ వీడియో చేశానండి. సో ఆ రెండు వీడియో లింకులు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, చూడండి అవి తప్పకుండా చూడండి. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవుతే నేను అక్కడ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ఇప్పటివరకు జరిగిన తెలంగాణ టెట్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ ప్లస్ ఆన్సర్ కీతో సహా నేను అక్కడ షేర్ చేస్తాను. సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. సో మే 20 మనకి స్టార్ట్ అయ్యి జూన్ 3 వరకు కాదు ఇక్కడ. సో లాస్ట్ వచ్చేసరికి జూన్ 2. యాక్చువల్లీ మనకి షెడ్యూల్లో ముందు నోటిఫికేషన్ వచ్చినప్పుడు జూన్ 3 వరకు జరుగుతాయని చెప్పారు, బట్ ఇక్కడ ఏంటంటే జూన్ 2 వరకే మాత్రమే మనకి జరుగుతాయన్నమాట. అంటే మే 20 స్టార్ట్ అయ్యి జూన్ 2 తారీఖు వరకు జరుగుతాయి. సో లాస్ట్కి వచ్చే కొద్దీ మనకి పేపర్ 1 వాళ్ళు ఉన్నారు. ఏంటి అంటే ఎస్జిటి వాళ్ళు, ఎస్జిటికి మనకి లాస్ట్ ఉంది. సో స్టార్టింగే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే స్టార్ట్ అయిపోతున్నాయి, అది మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు. సో స్పీడ్ అప్ చేసేయాలి మీ ప్రిపరేషన్ని. సో ఇప్పుడు మెయిన్గా ఏదైతే నేను ఇంపార్టెంట్ టాపిక్ లిస్ట్ ఇచ్చానో అది చదవండి, ప్రీవియస్ ఇయర్ చూసుకోండి. ప్రతి సబ్జెక్ట్ సైకాలజీ అలాగే టెక్స్ట్ బుక్ కంటెంట్లో మెయిన్గా ఉన్నవి మాత్రమే చదవండి, అన్నీ చదువుతూ కూర్చోవద్దు. సిలబస్ అయితే అసలు చూడకండి సిలబస్ కాపీ. సో ఎందుకంటే సిలబస్ మొత్తం ఇప్పుడు కవర్ అయితే అవ్వదు. సో నేను చెప్తూనే ఉన్నాను పోస్ట్పోన్ అవ్వదండి అవ్వదు, మళ్ళీ మళ్ళీ అదే అడుగుతారు నన్ను, ఏంటి మేడం అవుతుంది అంట కదా మేడం, అయిపోతుంది మేడం, అవుతుందా అవుతుందా, ఛాన్స్ ఉందా, ఇలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివే నాకు కమెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ అసలు నేను చెప్తున్నాను కదా, అసలు మనకి అది టచ్ అయిన ఏదైతే 23 చూడండి, మనకి 23 కావచ్చు, 23 అలాగే 26 27 ఈ కొన్ని కొన్ని షెడ్యూల్స్లోనే మనకి ఎగ్జామినేషన్స్ అయితే లేవన్నమాట. మిగిలిన దాంట్లో మనకి సెక్షన్స్ మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 అని చెప్పి వాళ్ళు కవర్ చేస్తున్నారు, బోత్ ఇంగ్లీష్ మీడియం కావచ్చు తెలుగు మీడియం వాళ్ళకి కావచ్చు కన్నడ అయితే చేసేస్తున్నారు. జూన్ 2 కల్లా మనకి అయిపోతాయి. స్టార్టింగ్ ఏమో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి స్టార్ట్ అవుతున్నాయి, ఎండింగ్ ఏమో ఎస్జిటి వాళ్ళతో మనకి ఎండ్ అవుతున్నాయి.
మీరు కొంచెం స్పీడప్ అయితే చేయాలి. సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. సో అఫ్కోర్స్ అందరికీ ఇది ఉంటుంది, మేడం అయిపోతాయి అనుకున్నామండి, మొత్తం పోస్ట్ పోన్ అయిపోతాయి అనుకున్నాం, వాయిదా పడిపోతాయి అనుకున్నాం, ఏం చదవలేదండి భయం వేసేస్తుందని చెప్పి చాలామంది కంగారు పడుతున్నారు. అలా ఏం కంగారు పడకండి, ఉన్న టైంని మీరు సద్వినియోగం చేసుకోండి, లాజికల్గా మీరు చదవండి, స్మార్ట్ రీడింగ్ చేయండి. సో హార్డ్గా ఎవరు చదవద్దు, స్మార్ట్ రీడింగ్ ట్రిప్స్ అనేవి ఫాలో అవ్వండి, యూట్యూబ్ని ఫాలో అవ్వండి. మెయిన్ మన ఛానల్ని ఇప్పటివరకు మండే నుండి మీ ఎగ్జామినేషన్ అయ్యే వరకు డైలీ ఫాలో అవ్వండి. మన ఛానల్లో ఎప్పుడు కూడా వీడియో మార్నింగ్ సెక్షనే వస్తుంది అండి, ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అప్పుడప్పుడు నేను వేస్తూ ఉంటాను, కానీ మ్యాక్సిమం మార్నింగ్ సెక్షన్లోనే మనకి వీడియోస్ అనేవి ఎక్కువ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, నోటిఫికేషన్ రావట్లేదండి మీ వీడియో అంటే. మీరు బెల్ అని యాక్టివ్లో ఉంచాలి, పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంది కదా, ఆ బెల్ని యాక్టివ్లో ఉంచితేనే మీకు వీడియో వస్తుంది. సో ఇది సో మెయిన్గా వీడియో చేయాల్సిన పర్పస్ ఏంటంటే మీరు స్పీడప్ చేస్తారని చెప్పి, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. సో మీకైతే మొత్తం మే నుండే, మీ 20 నుండే స్టార్ట్ అయిపోతున్నాయి. సో కాబట్టి మ్యాథ్స్ సైన్స్ వాళ్ళు తప్పకుండా స్టార్ట్ చేసేయాలి ప్రిపరేషన్. ఎస్జిటి వాళ్ళు కూడా మ్యాక్సిమం ఎన్ని రోజులు లేదు, మహా అయితే ఒక 10 రోజులు గ్యాప్ వస్తుంది మీకు, ఇంకో 10 రోజులు అదనంగా మీకు దొరుకుతుంది అన్నమాట ఎస్జిటి వాళ్ళకి. ఏదైనా అందరూ కూడా మనకి తప్పకుండా మీరు ఏం చేస్తారండి, మే 15 కల్లా ప్రిపరేషన్ అనేది మొత్తం కంప్లీట్ చేసారు, అక్కడ నుండి రివిజన్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవాలి. సో హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారండి చాలామంది. సో హాల్ టికెట్స్ అనేవి 15వ తారీఖున మీకు రిలీజ్ అవుతాయి, అప్పుడు మీకు తెలిసిపోతుంది. సో మీ ఎగ్జామినేషన్ 20న వచ్చిందా, 22న వచ్చిందా, 29న వచ్చిందా ఏంటి అన్నది మీకు హాల్ టికెట్స్ మే 15 రిలీజ్ అవుతాయి, అప్పుడు మీకు తెలుస్తాయి అన్నమాట. సో అది సో వచ్చే మనకి మండే నుండి వచ్చే క్లాసెస్ అనేవి అందరూ ఫాలో అవుతుండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి, ఆఫర్స్లో ఉన్నాయి, ఫుల్ గైడెన్స్ ఉంటుంది, మొత్తం గైడెన్స్ మొత్తం సిలబస్ని కవర్ చేసుకుంటూ మీకు క్లాసెస్ నోట్స్ అన్నీ కావాలంటే మీరు ఆన్లైన్లో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో టెట్, డిఎస్సి అలాగే సీటెట్కి సంబంధించి కూడా క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.